హలో, వెల్కమ్ టు ప్రతిమాస్ వరల్డ్. ఇక్కడ గార్లిక్ చట్నీ చేశానండి, చాలా బాగుంటుంది. నచ్చితే ట్రై చేయండి. వెల్లుల్లిపాయలతో చేస్తామన్నమాట. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. లసూన్కి చట్నీ అంటారు, అట్లాగే గార్లిక్ పిక్కిల్ అని కూడా అనొచ్చు. దీనికి ఏమేమి కావాలంటే ఒకసారి చూసేద్దాం. ఇది చాలా హెల్త్కి మంచిది కూడా, ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు. మనకు దోశల్లోకైనా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు కావాలి, అలాగే రెండు అప్రాక్సిమేట్గా 25 గ్రామ్స్ తీసుకోండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టమాటో ఒకసారి, టమాటో ఒకటి చిన్నది రెడ్ కలర్లో ఉంటే బాగుంటుంది. 3 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను, మన టేస్ట్కి సరిపడా స్పైసీ అనేది, సాల్ట్ టేస్ట్కి సరిపడా తీసుకొని. ఒక మిక్సీ జార్లో ఇవన్నీ వేసి మంచిగా దానికి కొంచెం సాల్ట్ అంత సరిపడా వేసి, అలాగే కొంచెం ఇంగువ వేయాలి. కొంచెం ఇంగువ వేసి ఇవన్నీ గ్రైండ్ చేయాలి. మెత్తగా పేస్ట్ చేసినా పర్వాలేదు, ఈ మధ్యలో కొంచెం అక్కడక్కడ తగులుతూ చేసినా పర్వాలేదు. ఇట్లా మొత్తం గ్రైండ్ చేసుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకునేటప్పుడు ఏం చేయాలంటే, ఒక క్లే పాట్ తీసుకున్నాను ఇక్కడ నేను. మామూలు కుకింగ్ ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు, నెయ్యి అయినా చేసుకోవచ్చు తాలింపుకి. ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ యూస్ చేశాను, నాకు కోకోనట్ ఆయిల్ అంటే ఇష్టం, సో దాంతో చేశాను. తాలింపులో సరిపడా ఆవాలు, తర్వాత అవి కొంచెం చిటపడలాడిన తర్వాత జీలకర్ర, అది ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, వెల్లుల్లిపాయలు ఇవన్నీ, ఆ పేస్ట్ అంతా వేసి బాగా మంచిగా ఫ్రై చేయాలి. ఇక్కడ కొంచెం ఆయిల్ ఎక్కువైంది అనిపించింది, కానీ యాక్చువల్గా ఇది మా నైబర్ చేశారనమాట. తను అది రాజస్థానీ స్టైల్, ఇది రాజస్థాన్లో వాళ్ళు అలా చేసుకుంటారంట. సో అదంతా బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో సాల్ట్ వేసుకోవాలి సరిపడినంత, అలాగే కారం కూడా వేసుకోవాలి. ఇది పచ్చివాసన అదంతా పోయేదాకా ఫ్రై చేసుకొని కొంచెం ఉడకాలి కదా, దానికోసమని ఆ జార్లో కొంచెం వాటర్ పోసేసి అది కడిగేసి నేను దీంట్లో పోసాను. అది మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఇంకిపోయి మొత్తం ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు అది బాగా మంచిగా ఫ్రై చేయాలి. ఉడికింది అనుకున్నప్పుడు ఆయిల్ మనకు సపరేట్ అవుతుంది కదా, ఆ ఫ్రై అంతా అయిపోయిన తర్వాత మనకి ఇంక రెడీ అవుతుంది అనమాట. ఇది అన్నింటిలోకి చాలా బాగుంటుంది, ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.